हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल. दिस इज नव्या. ई रोज नेनु चाला सिंपल गा आलू अंड सूजी रव्वा तो टिक्कीलु एला प्रिपेर चेसुकोवालनेदि मी अंदरिकी शेर चेयालनुकुंटुन्नानु. तप्पकुंडा ई रेसिपी मी अंदरिकी नच्चुतुंदंडि. इदि एला प्रिपेर चेयालो मनं चूसेद्दां. रंडि, आलू टिक्की प्रिपेर चेसुकोवडानिकि मुंदुगा मनमु उडिकिंचिन बंगाला दुंपलु ई विधंगा स्मैश चेसुकोवालंडि. ఇప్పుడు ఈ బంగాళదుంపల్లో మనము ఒక కప్పు సన్నని ఉల్లితరుగు వేసేసుకోవాలి. అదే విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని పచ్చిమిర్చి, వెల్లుల్లి తరుగు, ఒక టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర, అలాగే మనము కావాలనుకుంటే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను 3/4 స్పూన్ కారం అనేది యాడ్ చేశాను, అంటే చాలా తక్కువ. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్. వీటన్నిటిని వేసిన తర్వాత మనము చివరగా ఒక పావు కప్పు, అంటే పావు కప్పు అయినా సరే హాఫ్ కప్ అయినా సరే, మనము ఉప్మా ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ చేసే రవ్వ, అది యాడ్ చేసుకోవడం వల్ల మనకి టిక్కీస్ అనేటివి చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇవన్నీ కలిపేసుకోవాలండి. బాగా చక్కగా కలిపేసుకుంటే దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. మనము ఆ పొటాటోస్లో కొంచెం వాటర్ అనేది ఉంటుంది కదా, ఇదంతా కూడా రవ్వ పొటాటో కలపడం వల్ల వాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేస్తుంది. చూడండి, మనకి పిండి అంతా కూడా కలిసిపోయింది. ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టిన పిండిని ఇప్పుడు మనం టిక్కీ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కొద్దిగా ఆయిల్ కానీ ఘీ కానీ చేతికి రాసుకోవాలండి తప్పకుండా. ఒక నిమ్మకాయ సైజులో మనము పిండిని ఈ విధంగా తీసేసుకొని చిన్నగా టిక్కీల్లాగా ఒత్తుకుందాం. మనం ఈ షేప్లో చేసుకుంటేనే బెటర్ అండి, ఎందుకంటే పెద్దగా చేసేసుకుంటే మనకి టిక్కీస్ అనేవి ఉడికిపోకుండా అలానే ఉండిపోతాయండి. లోపల బాగా కుక్ అయితేనే కదా మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అదేవిధంగా మనం టిక్కీస్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసుకుందామండి. చూడండి, మన టిక్కీలు ఆల్రెడీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. నేను డీప్ ఫ్రై కోసం ముందుగా ఒక కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి హీట్ చేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో టిక్కీస్ వేసేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే ఈ టిక్కీలు అనేవి మనము ఫ్రై చేసేసుకోవాలి, లేకుంటే మొత్తము మాడిపోవడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ మనము డీప్ ఫ్రై చేసుకున్నట్టు అయితే మనకు టిక్కీస్ ప్రిపేర్ అయిపోతాయి. ఈ విధంగా మనము డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ స్నాక్స్ పిల్లలకి ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. నేను ఈరోజు చూపించే రెసిపీ చాలా తక్కువ టైంలో మనకి రెగ్యులర్గా ఇంట్లో ఉండేవాటితోనే మనము ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడున్న హాలిడేస్లో తప్పకుండా మీరు మీ పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టండి. వాళ్ళు ఎలా అయినా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి.
ఈ టిక్కీస్ అన్నీ కూడా ఆయిల్ తక్కువ అబ్జర్వ్ చేస్తాయండి, ఎందుకంటే మనం సూజీ రవ్వ వేయడం వల్ల కొంచెం క్రిస్పీనెస్ కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ మన టిక్కీస్ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నింటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, ఈ విధంగా మనము వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత టిక్కీస్ని కొద్దిగా గార్నిష్ చేసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ టిక్కీస్ ఎవరికైనా నచ్చినట్టయితే ఈ విధంగా మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అది ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేయండి. ఇంకెవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ బటన్ నొక్కండి. కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్.